చంద్రబాబు షాక్ చేతులెత్తేసిన మంత్రి నారాయణ ప్రకాశం జిల్లా టీడీపీ వ్యవహారాలు చూస్తున్న మంత్రి నారాయణకు ఊహించిన షాకులు ఎదురయ్యాయి అసలే చెట్టంతా ఎదిగిన కొడుకును పోగొట్టుకుని విచారంలో ఉన్న నారాయణకు ప్రకాశం జిల్లా టీడీపీ అంతర్గత కలహాలు నిద్ర లేకుండా చేస్తున్నాయి ముఖ్యంగా అద్దంకిలో గొట్టుపాటి కరణం వర్గాల మధ్య రచ్చ చీరాలలో ఆమంచి పోతుల గ్రూపుల మధ్య విభేదాలు అదేవిధంగా గిద్దలూరు కందుకూరులో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన స్థానిక ఎమ్మెల్యేలు ముందు నుంచి ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది వీరి మధ్య రాజీ కుదర్చడం నారాయణకు మించిన భారం అవుతోంది ఇటీవల అద్దంకి నియోజకవర్గం వేమవరం బలరం అనుచరుల హత్యతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అదేవిధంగా ఒంగోలు జిల్లా అధ్యక్ష ఎన్నికల వాయిదాకి కారణం అయ్యింది రోజు బలరాం రవికుమార్ మధ్య గొడవలతో చంద్రబాబు ఆగ్రహించారు తప్పు ఎవరిదో తేల్చి వారిపై చర్య తీసుకోవాలని ఆదేశించారు దీంతో ఆ తర్వాత జిల్లా అధ్యక్ష ఎన్నికలు సజావుగా సాగిపోయింది తప్ప అసలు గొడవలు అలాగే ఉన్నాయి ఇంతలో మహానాడు వచ్చింది ప్లేస్ మారింది తప్ప సేమ్ సీన్ రిపీట్ అయ్యింది వైరి వర్గాల మధ్య రాజీ కోసం విశాఖలోనూ మంత్రి నారాయణ ఓ ప్రయత్నం చేశారు ఓ ఓటల్లో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన నలుగురు ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ఆమంచి కృష్ణమోహన్ పోతుల రామారావు ముత్తముల అశోక్ రెడ్డితో మంత్రి నారాయణ భేటీ అయ్యారు ఆ నలుగురు ఒకటే మాట వినిపించారు టీడీపీని బలోపేతం చేసేందుకు ఉద్దేశించి తమని పార్టీలోకి ఆహ్వానించినప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చాలని ఆ నలుగురు డిమాండ్ చేశారు చంద్రబాబు ఇక ఆయా నియోజకవర్గాల బాధ్యత తమదే అని చెప్పినా చివరకు రెండు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా పాత నాయకులు ప్రతి విషయంలో కలగజేసుకుని పార్టీని పట్టిస్తున్నారని వారు ఆరోపించారు ఇదే విషయాన్ని చంద్రబాబుకు చెప్పి ఆయన నిర్ణయం ప్రకారం వెళదామని వారు నారాయణకు వివరించారు ఈ పరిస్థితిలో మొత్తం విషయాన్ని చంద్రబాబు వద్ద ఉంచి ఆయన్నే నిర్ణయం తీసుకోవాలని నారాయణ కోరే అవకాశం ఉందట ప్రకాశం జిల్లాలో పార్టీ గొడవల్ని సర్దుమణిగేలా చేయడం నా వల్ల కాదంటూ బాబుకు మొరపెట్టుకోవడానికే నారాయణ డిసైడ్ అయ్యారని తెలుస్తోంది ఫర్ మోర్